Hi friends, welcome to my channel. This video is Vinayak Chaviti Rose and Arozete Nalgurum could wear me leche Monday, Lechin Darvata, Sanalan Taipe and Tarta, Ethanunu, Vinny Kelsey, Bazar Kivili, Vinayakil Tisco Charandi, Yelogathan Prasadal Taya Chasen, Nino Rade Epe, Monuko Daddy Chasen and Linka, they would go to Daddy Chasen Mata, Mathan, they would not depend Petisanu, Kinanalaga, and Niko Daddy Chasen and Link, Time on the Kada, and the Kanjepisi, 10:30 Tarvata, Puchail and Cheperu, and the Kosumata ink bowl time on the Jepisi, Namadaga, Radi Chase, Alapitan. ఇలాగా అయితే ఫోటోస్ అయితే తీసుకుంటున్నాము మోను కూడా చిన్న వినాయకుడు తెమ్మని చెప్పారండి అందుకోసం అది మోను కోసం కూడా చిన్న వినాయకుడు తెచ్చాము లాస్ట్ ఇయర్ చిన్నోడు కదా అంతకు తెలియదండి పండుగల గురించి ఆటి గురించి ఈ సంవత్సరం కొంచెం తెలుసు కాబట్టి అన్ని కూడా చక్కగా పూజలు అయితే చేస్తున్నాడండి విన్నీకి ఒక వినాయకుడు మోనుకు ఒక వినాయకుడు పిల్లలు ఇష్టపడతారు కదా ఇది పిల్లల పూజే కదా అందుకోసం అని చెప్పి రెండు వినాయకులు అయితే తీసుకొచ్చాము ఇప్పుడు నలుగురు కూర్చొని పూజ అయితే చేసుకుంటామండి ఇంకా అయితే వినాయకులు పెట్టేస్తాం కదా ఇప్పుడైతే అందరం కూర్చొని పూజ చదువుకొని కథగట చదువుకుంటామండి అందుకోసం అయితే పిల్లలిద్దరు కూడా మార్నింగ్ బొట్టు పెట్టాను ఆ బొట్టు ఇంకా పక్కకి అయిపోయిందట మళ్ళీ మంచిగా పెట్టమంటున్నాడనమాట ఇప్పుడైతే పువ్వులన్నీ కూడా పేరుస్తున్నానండి ఇప్పుడు బజార్కి వెళ్ళి వచ్చారు కదా మరి కొంచెం పువ్వులే తీసుకొచ్చారండి ఆ పువ్వులు కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అవైతే పూజలో పెడుతున్నానండి పువ్వులు మార్నింగ్ దీపం పెట్టేశాను కదా కొంచెం పువ్వులు మా పైన డాబా పైన పూసిన పువ్వులే పెట్టానండి ఇప్పుడు కొనుసి తీసుకొచ్చారు కదా ఆ పువ్వులు కూడా పెట్టేస్తున్నాను పూజ కోసం ఎన్ని పువ్వులు పడితే అంత అందంగా ఉంటుంది కదండి అందుకోసమని ఇప్పుడైతే పూజ కోసం అన్నీ రెడీ చేస్తాను ప్రసాదాలు కూడా పెట్టేశానండి ప్రసాదాలు అయితే 9 రకాలు చేశానండి చూసారు మోను బూందీ చూశాడు కదా ఆ బూందీ నాకు ఇచ్చిమంటున్నాడు మోను కోసం వేరే ఉంచానండి కాకపోతే ఇది ఇచ్చిమంటున్నాడు 9 ప్రసాదాలు అయితే చేశానండి ఉండ్రాల పాయసం ఇంకా మోదకాలు కుడుములు ఇంకా వడపప్పు శనగలు బూందీ ఇంకా అటుకుళ్ళు కొబ్బరికూర ప్రసాదం మోదకాలు అలాగండి ఇంకా ఉండ్రాలు కూడా చేశానండి అలాగే 9 రకాల ప్రసాదాలు చేశాను పళ్ళు కూడా పెట్టాను అనమాట ఇన్ని రకాల ప్రసాదాలు చేయాలని నేను లేదండి కొంచెం నేను అన్ని రకాలు చేసుకున్నాను అనమాట వినాయక చవితి అయితే కొంచెం బాగానే చేస్తామండి ఎందుకంటే ఫస్ట్ పూజ కదా అందుకోసమని కొంచెం సెంటిమెంట్గా కొంచెం బాగానే చేస్తాను ఇప్పుడైతే మా వారు దీపం అయితే వెలిగించేస్తున్నారండి మా ఇంట్లో ఏ పూజ అయినా మా వారే దీపం వెలిగిస్తారు పూజ కూడా అతనే చేస్తారండి నేను కథ మాత్రం నేను చదువుతాను అంతేని అతని చేత పూజ చేపిస్తానండి ఇప్పుడైతే విఘ్నేశ్వరికి అయితే పూజ చేస్తాము చిన్న పసుపు వినాయకుడు పెడతాం కదా పసుపు వినాయకుడికి అయితే పూజ చేసిన తర్వాత పెద్ద వినాయక స్వామికి కూడా పూజ అయితే కూడా చేస్తున్నానండి వినాయకుడికి ఫస్ట్ పాలు పంచదారేసి పెట్టాలట కదండి అది కూడా గ్లాస్తో పెట్టాను అనమాట అది ముందే పెట్టేశానండి అవి పెట్టేసిన తర్వాత మీద ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట అది 21 రకాల పత్రిలు కూడా తెచ్చామండి అంటే 21 రకాలు తేలేదు 18 రకాలు దొరికాయండి ఆ పత్రిలు కూడా ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తాము ఈ సంవత్సరం కూడా అన్నీ కూడా తీసుకొచ్చామండి ఒక నా 3 దొరకలేదండి మిగతావన్నీ కూడా పత్రిలో దొరికాయి మా దగ్గరలోనే అలాగనమాట ఇప్పుడు పూజ అయిపోయింది కథ కూడా చదివిస్తామండి నెక్స్ట్ అయితే హారతి ఇచ్చేస్తున్నామన్నమాట మోను చూసారా పూజ జరిగితే వచ్చేసాడు అనమాట ఎప్పుడు ఏ పూజలో కరెక్ట్ కూర్చోడండి ఇది వినాయక పూజ కదా కూర్చో అని చెప్తే కూర్చున్నాడండి ఎందుకంటే ఆ ప్రసాదాలు ఇచ్చేయాలన్నమాట అన్ని ప్రసాదాల కంటే మోనుకు ఆ బూందీ ఇష్టం అండి మిగతా ఏమి కూడా తిన్నమాట అందుకోసం మోను అయితే బూందీ కోసం చూస్తున్నాడు అలాగని ప్రసాదం కోసమని మేమైతే ఇప్పుడు పూజ అంతా అయిపోయి హారతి అంతా తీసుకున్న తర్వాత విన్నీ కూడా నమస్కారం చేసుకుందండి చూసారు కదా ఈ పువ్వులు అన్నీ కూడా డాబా మీద పూసినవేనండి ఈసారి అయితే పువ్వులు అయితే ఎక్కువ బయట నుంచి అయితే కొనలేదండి కొంచెం పువ్వులే తెచ్చారు ఆ బగడు పువ్వులు కూడా డాబా మీద పూసాయండి చాలా ఎక్కువ ఈ సంవత్సరం పువ్వులు అయితే పూసాయి మొన్న వరలక్ష్మి రథంగా ఇన్ని పువ్వులు పూయలేదు బయట ఎక్కువ తీసుకొని కొన్నానండి ఇప్పుడైతే మాత్రం పైన ఎక్కువ పూసా వాటితోనే పూజ అయితే చేస్తాను వీళ్ళు వినాయకుడు తేడానికి వెళ్ళారు కదా అప్పుడైతే కొన్ని పువ్వులు అయితే కొనేసి తెచ్చారండి వద్దని చెప్పాను అప్పుడుకును కాకపోతే అక్కడ తెచ్చేసారు చామంతి పువ్వులను కలవ పువ్వులు అలాంటివి అనమాట పూజకి ఎన్ని పువ్వులు పెట్టినా అందంగా ఉంటుంది కదా అందుకోసమే అన్ని పువ్వులు కూడా పెట్టేశాను ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందండి మధ్యాహ్నం అయితే ప్రసాదాలన్నీ తీస్తాము ఎందుకంటే నైవేద్యాలన్నీ తినేస్తాం కదా అందుకోసం అయితే ప్రసాదాలన్నీ కూడా తీస్తామండి అన్నీ కూడా మన అందరం కూడా కొంచెం చేసి తినేసాము ఎక్కువ చేయనండి ప్రసాదాలు కొంచెమే చేస్తానన్నమాట ఇప్పుడైతే ఈవినింగ్ అయిన తర్వాత ఈవినింగ్ ఏమో హారతి ఇచ్చేసిన తర్వాత నేను వినాయకుడికి కూడా నిమజ్జనం చేస్తామండి నైట్ ఉంచాం మేము ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్స్ పిల్లలు ఎవరు ఉంటారు కదా అందుకోసం అని చెప్పి మేము ఈవినింగే అనిపిస్తామన్నమాట
ఇప్పుడైతే పూజ అన్నీ కూడా సర్దేశానండి. మిగతా ఆ పూజ సామాన్లన్నీ తీసేసాను. వినాయకుడు అన్నీ కూడా ఆ కవర్లో పెట్టేశాను. విన్నీను ఇతను వెళ్ళేసి ఇంకా ఆ వినాయకుడు నిమజ్జనం చేస్తారండి. ఇది చూసారు ఈ పువ్వులన్నీ తీసేసాను. సర్దేస్తాం కానీ ఇవన్నీ కూడా తీయడము చాలా కష్టం అండి. మిగతా తీసి సర్దడం అంటే ఆ పూజ ముందు రోజు మాత్రం అన్నీ గాబరాగా అన్నీ తీసేస్తాం, ఎక్కడక్కడ పెట్టేస్తాం, కానీ మళ్ళీ తీయడం చాలా కష్టం కదా. ఈ సంవత్సరం పండుగ చాలా బాగా అయిందండి. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ చివరినైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.